చంద్రబాబు జగన్ పోరాటాల మధ్య తేడా ఇదే. ఏపీలో చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మనిషి పుట్టక పుట్టిన ప్రతివాడు తాము ప్రత్యేక హోదా కోసం పరితపించిపోతున్నాం అని మాత్రమే చాటుకుంటున్నారు. రాజుగారి పెళ్లికి పాలు పోసిన సన్నంగా ఉంది మన రాష్ట్ర దుస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోరాటాలు సాగిస్తున్న వారే కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇలాంటి సమయంలో ప్రధానంగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పోరాటాల విషయంలో కొన్ని వ్యత్యాసాలను తర్కించుకోవడం సబబుగా కనిపిస్తోంది. జగన్ అవిశ్వాసం అంటే చంద్రబాబు దాన్ని చిత్కరించుకుంటూ అసహించుకుంటూ మాట్లాడారు. చివరకు అదే బాటలోకి వచ్చారు. జగన్ ఎంపీలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్దాం, మళ్లీ గెలిస్తే ప్రజల అభిప్రాయం హోదాకు అనుకూలంగా ఉండదనే స్పష్టత వస్తుంది, కేంద్రం విన్నులో భయం పుడుతుంది అని ప్రతిపాదిస్తున్నారు. చంద్రబాబు మాత్రం రాజీనామాలు పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. జగన్ తన పార్టీ ఎంపీలతో పార్లమెంటు ముగియగానే ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్ష చేయించబోతున్నారు. ఈ ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం అసహించుకుంటోంది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కళం ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్నదని కేంద్రానికి తెలిసేలా ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. హోదా అంటేనే యువతరానికి భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు అని చెబుతూ అందుకోసం యూనివర్సిటీలు, కళాశాలల విద్యార్థులందరూ వైసీపీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయాలంటూ పిలుపునిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నల్లరిబ్బన్లు ధరించి పోస్టు కార్డుల ఉద్యమాలను నడుపుతున్నారు. ఢిల్లీలో ఇతర పార్టీల నేతలను కలుస్తా అంటున్నారు. ఉదాహరణకు ఈ నాలుగు అంశాలను గమనిస్తే మనకు తేడా తెలుస్తోంది. కేంద్రానికి జనం గళం తెలిసేలాగా, జనంలో హోదా కోసం ఎంత బలమైన కోరిక ఉన్నదో వ్యక్తమయ్యేలాగా జగన్ ఉద్యమాలను, పోరాటాలను ప్లాన్ చేస్తుంటే చంద్రబాబు వేసే ప్రతి అడుగు రాజకీయ స్వార్థ ప్రయోజనాలను లక్షించినట్లుగానే కనిపిస్తోంది. జగన్కు రాజకీయ ప్రయోజనాలపై కోరిక లేదని అనడం లేదు, కానీ పోరాటాలు మాత్రం జన భాగస్వామ్యాన్ని పెంచేలాగానే ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు పేలవంగా స్వార్థ చింతనతో పడుతున్నాయని పలువురు భావిస్తున్నారు. మరి ఈ నాయకులు ప్రత్యేక హోదాను సాధించగలరో లేదో, ఎవరి పోరాటాలకు ఎలాంటి ఫలితం దక్కుతుందో, ఎన్ని పోరాటాలు సాగినా దున్నపోతు మీద వాన కురిచిన సందంగా కేంద్రం జడత్వం ప్రదర్శిస్తుందో చూడాలి.